नमस्ते तेरचाटू राजकीयानिकि स्वागतम। जगन टूर संदर्भंगा कुप्पंलो उद्रिक्त परिस्थितुलु नेलकोन्नायि। सीएम पर्यटन एफेक्ट तो तेलुगुदेशं पार्टी स्थानभूति पर्लु अनुकुन्न वारी इंटी मुंदु पोलीसुल्नि कापला पेट्टारु। चाला मंदिनि हौस अरेस्ट चेशारु। चंद्रबाबु पर्यटन समयंलो गोडवलु जरिगिनप्पुडु देब्बलु तिन्न टीडीपी नेतलपैने केसुलु पेट्टारु। जगन पर्यटन संदर्भंगा पोलीसुलु अदे ओवर याक्षन चेशारु। एंत चेसिना जगन पर्यटनकु अड्डंकुलु एदुरय्यायि। वैसीपी नेतले पार्टीनि इरकाटंलोकि नेट्टडं चर्चनीयांशंगा मारिंदि। एपी सीएम जगन कुप्पम यात्र आरंभंलोने आयनकु विचित्रमैन षाक्लु तगिलायंट। कुप्पम नियोजकवर्गं असले विपक्ष नायकुडु चंद्रबाबु नायडु सొంత स्थलं। अलांटि चोट आदिलोने हंसपादु अन्नट्लु जगन यात्रकु अन्नि अड्डंकुलु एर्पड्डायि। दानिकि तोडु वैसीपी अभिमाने वारिकि कास्त इब्बंदिकरंगा माराडु। सदरु अभिमानि पेट्टिन फ्लेक्सीलतो अक्कडि वैसीपीलोनि वर्ग विभेदालु बहिर्गतमय्यायि। जगन टूर संदर्भंगा कुप्पंलो एटु चूसिना रेस्को चेयरमैन सेंथिल फ्लेक्सीले कनबड़तुनाई। इटीवल टीडीपी अधिनेत चंद्रबाबु सहा पलुवुरु पार्टी नेतलनु असभ्य पदजालंतो दूषिंचारु रेस्को चेयरमैन सेंथिल कुमार। वैसीपी जनाग्रह दीक्षलो मात्लाडिन आयन चंद्रबाबु वाहनंपै बांबु वेस्तानानी बेदिरिंपुलकु कूडा पाल्पड्डारु। అంతటి జగన్ వీరాభిమాని భారీ ప్రచారం ముందు కుప్పం వైసీపీ ఇన్చార్జ్ భరత్ వర్గీలు నిలవలేకపోతున్నారట। కుప్పం వైసీపీలో వర్గ విభేదాల సంగతి అలా బహిర్గతమయ్యాయి। ఈ ఫ్లెక్సీల మోతాదు పెరగడంతో భరత్ వర్గీలు మండిపడుతున్నారు। అది జగన్ సభను ఏకంగా బాయ్కాట్ చేసే వరకు వెళ్ళిందని బాగా ప్రచారం జరుగుతోంది। जगन कुप्पम यात्रा सभा दिग्विजयम चेयडानिकि वैसीपी अभिमानुलु नायकुलु जनसमीकरण गट्टिगाने चेशारु। कुप्पंलो आरटीसी बसुलु स्कूल्लु कॉलेजी बसुलु कूडा आधीनंलोकि तेच्चुकोनि जनसमीकरण चेशारु। वाटिनि कुप्पम इतर नियोजकवर्गाल ग्रामाल्लोकि पंपि जनान्नि तीसुकुवच्चारु। నిర్బంధంగా జనాన్ని సభకు తీసుకురావాలన్న పట్టుదలే వారిలో కనబడుతోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి। జగన్ వచ్చి వెళ్ళే వరకు విద్యా సంస్థలకు వ్యాపార సంస్థలకు సెలవు ప్రకటించేసింది సర్కార్. హెచ్చరికలు బెదిరింపులతో జనసమీకరణ చేపట్టడం పట్ల టీడీపీ వర్గీలు హేళన చేస్తున్నారు। మరోవైపు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు అనుకున్న వారి ఇంటి ముందు పోలీసుల్ని కాపలా పెట్టారు। చాలా మందిని హౌస్ అరెస్ట్ చేశారు। చంద్రబాబు పర్యటన సమయంలో గొడవలు జరిగినప్పుడు దెబ్బలు తిన్న టీడీపీ నేతలపైనే కేసులు పెట్టారు। ఆ కేసుల్లో ఇప్పటికీ కొంతమంది జైల్లోనే ఉన్నారు। ఇలా టీడీపీపై పూర్తి స్థాయి ఆంక్షలు పెట్టి కుప్పం ప్రజల్ని కూడా బహిరంగ సభకు రానియకుండా అడ్డుకుని జగన్ పర్యటిస్తున్నారు। ఇతర ప్రాంతాల నుంచి కుప్పానికి బస్సుల్లో జనసమీకరణ చేసి కుప్పంలో వెల్లువెత్తిన జనమని ప్రచారం చేసుకోవడానికి తాపత్రయపడుతున్నట్లు కనిపిస్తున్నారు। అంతే మరి అధికారంలో ఉంటే ఏదైనా చేయొచ్చు కదా।
అధికారంలోకి వచ్చిన ఏళ్ల తర్వాత సీఎం తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. వాస్తవానికి జగన్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవరికి అంతపట్టదంటారు. ఆ క్రమంలో ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయానికి తన తండ్రి వైఎస్ఆర్ పేరు పెడుతూ జగన్ తీసుకున్న నిర్ణయం తీవ్ర విమర్శలకు గురవుతుంది. దానిపై వైసీపీ శ్రేణుల్లోనే వ్యతిరేకత వస్తుంటే ఆ పార్టీలో చేరిన టీడీపీ నేతలు రాజీనామాలకు కూడా వెనుకాడడం లేదు. ఇక జగన్ సోదరి షర్మిల సైతం అన్న నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ఇంత జరుగుతున్నా ఎన్టీఆర్పై తనకు మాత్రమే పేటెంట్ ఉన్నట్టు మాట్లాడే లక్ష్మీపార్వతి నోరు మెదపకపోతుండడం చర్చనీయాంశంగా మారింది. బెజవాడలోని హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు నిర్ణయం జగన్ రాత్రికి రాత్రి ఎందుకు తీసుకున్నారో, దీని వెనుక ఉన్న లాజిక్ ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. పేరు ఎందుకు మార్చింది జగన్ కూడా స్పష్టంగా చెప్పలేదు. హఠాత్తుగా ఎన్టీఆర్ పేరును తీసేసి ఆయన ఏం సాధించాలనుకున్నారని చాలామంది అటు సోషల్ మీడియాలో ఇటు బహిరంగంగా ప్రశ్నిస్తున్నారు. జగన్ రాత్రికి రాత్రి ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరును వైఎస్ఆర్ మీదకు మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఉదయం అమలు చేసేశారు. ఆయనకు తిరుగులేని మెజారిటీ ఉంది, అనుకున్నట్టే చేయగలరు, చేశారు. కానీ ఇందులో అసలు రాజకీయం లాభం ఏంటనేది వైసీపీ నేతలకు అర్థం కావడం లేదట. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు అనే అంశం గత 3.5 ఏళ్లలో ఎప్పుడూ చర్చకు రాలేదు. వైసీపీలో చేరిన కొందరు టీడీపీ నేతలు ఇప్పటికీ ఎన్టీఆర్ను దైవంగా చెబుతూ ఉంటారు. జగన్ నిర్ణయంతో వారిలో అసంతృప్తి బయటపడింది. అధికార భాషా సంఘం పదవికి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రాజీనామా చేసేశారు. తెలుగు మీడియాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా ఆయన ప్రభుత్వాన్ని సమర్థించారు. వల్లభనేని వంశీ మరోసారి నిర్ణయాన్ని పరిశీలించాలని సోషల్ మీడియా ద్వారా కోరారు. కొడాలి నాని, లక్ష్మీ పార్వతి లాంటి నేతలు స్పందించడానికి తటపటాయిస్తున్నారు. సోషల్ మీడియాలో కరడుగట్టిన వైసీపీ కార్యకర్తలు కొందరు ఇది మంచి నిర్ణయం కాదని నిర్మొహమాటంగానే చెబుతున్నారు. ఇక అన్న నిర్ణయాన్ని చెల్లెలు షర్మిల తీవ్రంగా తప్పుబట్టింది. తెలంగాణలో అలుపు సలుపు లేకుండా పాదయాత్ర చేస్తున్న షర్మిల పాదయాత్ర చేస్తూనే ఒక టీవీ ఛానల్తో మాట్లాడుతూ ఇలా పేర్లు మార్చడం పైన తన అభిప్రాయం స్పష్టం చేశారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలా పేర్లు మార్చకూడదని అభిప్రాయపడ్డారు. ఆ పేరు కొనసాగిస్తే వారికి గౌరవం ఇచ్చినట్లవుతుందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు లక్ష్మీపార్వతి సైలెన్సే చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ప్రజలేగాక యావత్ తెలుగు ప్రజలు జగన్ సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులు అన్ని రంగాల వారు తీవ్రంగా స్పందించారు. కానీ ఎన్టీఆర్ ధర్మపత్నిని అని చెప్పుకునే లక్ష్మీపార్వతి మాత్రం మౌనం వీడడం లేదు. ఎన్టీఆర్ని మించిన నటుడు, రాజకీయవేత్త లోకంలో ఎవరూ లేరని ఆకాశానికి ఎత్తారామె. ఎన్టీఆర్ సతీమణిగానే కాక ఆయనకు వీరాభిమానిగా కూడా తనను తాను ప్రొజెక్ట్ చేసుకున్నారు. ఆ క్రమంలో వైసీపీలో నామినేటెడ్ పోస్టులో ఉన్న ఆమె తన స్థానానికి ఎసురు వస్తుందన్న భయంతోనే మౌనం పాటిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు పార్టీలను గెలిపించిన నియోజకవర్గం అది. పలుమార్లు తెలుగుదేశం కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలను అయితే గెలిపించారు. అక్కడ ప్రజలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా అధికార టిఆర్ఎస్ గెలుపొందింది. మరి ఈ ఎన్నికల్లో ప్రజలు ఎటువైపు? త్రిముఖ పోటీ తప్పదా? అసలు ఆ అసెంబ్లీ సెగ్మెంట్ ఎక్కడ? అక్కడ రాజకీయం ఏంటో ఇవాల్టి తెరచాటు రాజకీయంలో చూద్దాం. ఎల్లారెడ్డి నియోజకవర్గం 1962లో ఏర్పడగా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ 4 సార్లు గెలిచింది. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 9 సెగ్మెంట్లకు గాను 8 స్థానాలు టీఆర్ఎస్ వశం చేసుకోగా, ఒక్క ఎల్లారెడ్డిలో మాత్రం కాంగ్రెస్ సత్తా చాటింది. గులాబీ పార్టీ హవాలును కాంగ్రెస్ అభ్యర్థి సురేందర్ ఘన విజయం సాధించడం విశేషం. అయితే గెలిచిన కొద్ది రోజులకే ఆయన కాంగ్రెస్ కు హ్యాండ్ ఇచ్చి కారెక్కారు. దీంతో ఎల్లారెడ్డిలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. అటు టీఆర్ఎస్ నుండి పోటీ చేసి ఓడిపోయిన ఏనుగు రవీందర్ రెడ్డి అసంతృప్తితో పార్టీ మారారు, కాషాయ కండువా కప్పుకున్నారు. అయితే ఎమ్మెల్యే పార్టీ మారడంతో కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలినట్లయింది. ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా సుభాష్ రెడ్డిని నియమించడంతో ఆ నియోజకవర్గంలో 2 వర్గాల మధ్య చిచ్చు మొదలైంది. కొన్ని రోజులుగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన అభ్యర్థి వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఎల్లారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్ నుండి పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నారట. దాని ప్రభావమే ఆ సెగ్మెంట్లో గత కొన్ని రోజులుగా కాంగ్రెస్లో గ్రూప్ రాజకీయాలు మొదలై ఫ్లెక్సీలు చించుకునే వరకు వెళ్ళింది. ఒకనొక సమయంలో టీపీసీసీ అధ్యక్షుడు ఎల్లారెడ్డికి వచ్చిన సమయంలో ఇరు వర్గాల నేతలు ఒకరినొకరు దూషించుకున్నారు. మరోవైపు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న నల్లమడుగు సురేందర్ మాత్రం వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ప్రజలు తమకే పట్టం కడతారని ధీమాగా ఉన్నారట. తాను చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తూ తన అనుచర వర్గాలకు చెప్పుకుంటున్నారట. కేసీఆర్ బొమ్మతోనైనా వచ్చే ఎన్నికల్లో తామే గెలుస్తామని, ప్రజలకు సేవ చేసే పార్టీ తమదే అని చెబుతున్నారట. సురేందర్ తన ఇమేజ్ను ఎంత ఫోకస్ చేసుకుందామని చూస్తున్నా, మరోవైపు కొంతమంది ప్రజల్లో ఆయనపై వ్యతిరేకత ఉన్నమాట నిజమేనట. అయితే తన వద్దకు పనులు చేయమని వచ్చే ప్రజలకు ముందు ఓ మాట వెనుక ఓ మాట చెబుతున్నారని కార్యకర్తల్లో అసహనం వ్యక్తమవుతోందట. గతంలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఉద్యమకాలం నాటి నుండి కేసీఆర్ వెన్నంటి ఉన్న ఏనుగు రవీందర్ రెడ్డి పార్టీలో పొసగక బీజేపీలో చేరారు. 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా 3 పర్యాయాలు గెలిచిన ఏనుగు రవీందర్ రెడ్డి పార్టీ మారడంతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా బీజేపీ గాలి వీస్తున్నందున తాను ఖచ్చితంగా గెలుస్తానని ఆయన తన వర్గీయుల వద్ద చెబుతున్నట్టు సమాచారం. అయితే గత ఎన్నికల్లో గెలిచిన ఏనుగు రవీందర్ రెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్లో పనులు చేయకపోగా కార్యకర్తలను అనేక ఇబ్బందులు పెట్టాడని ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు.
మరోవైపు పేదల భూములు ఆక్రమించుకున్నారనే ఆరోపణ కూడా ఆయనపై ఉంది. వీటన్నింటినీ ఎదుర్కోవాలంటే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే కృతనిశ్చయంతో ఉన్న ఆయన హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ను తరచూ నియోజకవర్గానికి తీసుకొస్తున్నారట. ఏదేమైనా ఎల్లారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్ ప్రజలు చాలా తెలివిపర్లు. నియోజకవర్గంలో తెలుగుదేశం కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలకు పట్టం కట్టారు కదా, ఈసారి ఎలాగైనా బీజేపీని ఆదరిస్తారని నమ్మకంతో ఉన్నారు కాషాయ నేతలు. మొత్తం మీద ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో త్రిముఖ పోటీ అయితే తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇది వాటి తెరచాటు రాజకీయం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్.